హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్ను. ఈ వీడియోలో మనం ఏం చూస్తున్నామంటే జూనియర్ లైన్ మెన్కి సంబంధించి టీఎస్ ట్రాన్స్కో నుంచి నోటిఫికేషన్ విడుదలవడం తెలిసిందే. అయితే దీన్ని ఒక్కసారి రివ్యూ చూద్దాము. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి జనవరి 5 అయితే, అప్లికేషన్ క్లోజింగ్ డేట్ వచ్చేసి జనవరి 20, 2018, ఎగ్జామ్ వచ్చేసి ఫిబ్రవరి 11, 2018. సో ఈ నోటిఫికేషన్ అనేది జూనియర్ లైన్ మెన్కి సంబంధించి ఇచ్చారు. దీనికి బోత్ ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణకు సంబంధించిన క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. సో మెయిన్ సిలబస్ ఏంటి అంటే, ఇది ఐటీఐని కోర్ సబ్జెక్ట్గా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది కాబట్టి ఐటీఐ నుండి 65 క్వశ్చన్స్ వస్తాయి, అలాగే జనరల్ నాలెడ్జ్ నుంచి 15 క్వశ్చన్స్ వస్తున్నాయి. టోటల్ 80 క్వశ్చన్స్ కి ఈ పేపర్ ఉంటుంది. టోటల్ 120 మినిట్స్ అంటే 2 అవర్స్ టైం అనేది ఉంటుంది. 80 క్వశ్చన్స్కి 80 మార్క్స్ అంటే ఈచ్ వన్ క్యారీ 1 మార్క్ అనమాట. సో సెక్షన్ ఏగా మనం చెప్పుకుంటున్న ఐటీఐ కోర్ సబ్జెక్ట్ అంటే ఎలక్ట్రికల్ ట్రేడ్ మీద టోటల్ 65 క్వశ్చన్స్కి కవర్ చేయాల్సిన టాపిక్స్ ఏంటి అంటే, యూనిట్ 1 ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ నుండి ఎలక్ట్రికల్ ఆక్యుపేషనల్ సేఫ్టీ, టూల్స్, ఓమ్స్ లా, క్రిక్చాఫ్స్ లా, సిరీస్ ప్యారలెల్, క్రిక్చాఫ్స్ లా అండ్ స్టార్ డెల్టా, ప్రాబ్లమ్స్ వచ్చేసి ఎలక్ట్రోస్టాటిక్స్ అండ్ కెపాసిటర్స్, ఎర్థింగ్ ప్రిన్సిపల్స్ అండ్ మెథడ్స్ ఆఫ్ ఎర్థింగ్. యూనిట్ 2 నుండి యూనిట్ 2 బ్యాటరీస్, ప్రైమరీ అండ్ సెకండరీ, లీడ్ యాసిడ్ సెల్స్, మెథడ్స్ ఆఫ్ ఛార్జింగ్ నుండి టెస్టింగ్ అండ్ అప్లికేషన్ ఆఫ్ బ్యాటరీస్, ఇన్వర్టర్స్, బ్యాటరీ ఛార్జెస్ అండ్ మెయింటెనెన్స్. థర్డ్ యూనిట్ వచ్చేసి మ్యాగ్నెటిజం, మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అండ్ ప్రాపర్టీస్, లాస్ ఆఫ్ మ్యాగ్నెటిజం, ఎలక్ట్రోమ్యాగ్నెటిజం, ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఇండక్షన్. ఫోర్త్ యూనిట్ వచ్చేసి ఫండమెంటల్స్ ఆఫ్ ఏసీ, సింపుల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఏసీ ఫండమెంటల్స్, పవర్, పవర్ ఫ్యాక్టర్, సింగిల్ ఫేజ్ అండ్ 3 ఫేజ్ సర్క్యూట్స్. ఫిఫ్త్ యూనిట్ వచ్చేసి బేసిక్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్, రెక్టిఫైయర్స్, యాంప్లిఫైయర్స్, ఆసిలేటర్స్ అండ్ పవర్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్. సిక్స్త్ యూనిట్ వచ్చేసి డీసీ మెషిన్స్, దీంట్లో కన్స్ట్రక్షన్, వర్కింగ్ ప్రిన్సిపల్ అండ్ సింపుల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ డీసీ జనరేటర్స్ అండ్ మోటార్స్, స్పీడ్ కంట్రోల్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ డీసీ మోటార్స్, వైండింగ్స్. ఓకే, సెవెంత్ యూనిట్ వచ్చేసి ట్రాన్స్ఫార్మర్స్, కన్స్ట్రక్షన్, వర్కింగ్ ప్రిన్సిపల్, బేసిక్ కాన్సెప్ట్స్ అండ్ సింపుల్ ప్రాబ్లమ్స్ ఆన్ ట్రాన్స్ఫార్మర్స్, వైండింగ్స్, ఆటో ట్రాన్స్ఫార్మర్స్, పవర్ ట్రాన్స్ఫార్మర్స్, సిటీ అండ్ పీటీ. ఎయిత్ యూనిట్ వచ్చేసి ఏసీ మెషిన్స్, బేసిక్ కాన్సెప్ట్స్, కన్స్ట్రక్షన్ ప్రిన్సిపల్ అండ్ సింపుల్ ప్రాబ్లమ్స్ ఆన్ 3 ఫేజ్ అండ్ సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్, యూనివర్సల్ మోటార్, ఆల్టర్నేటర్స్, సింక్రోనస్ మోటార్స్ అండ్ దేర్ ప్రిన్సిపల్స్ అండ్ వైండింగ్స్, కాన్సెప్ట్ ఆఫ్ పవర్ ఎలక్ట్రానిక్ డ్రైవర్స్. యూనిట్ 9 వచ్చేసి ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏసీ అండ్ డీసీ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్, డొమెస్టిక్ అప్లయన్సెస్ అండ్ ఇల్యూమినేషన్ కాన్సెప్ట్స్, టైప్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ల్యాంప్స్. యూనిట్ 10 వచ్చేసి ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్, దీంట్లో థర్మల్, హైడల్ అండ్ న్యూక్లియర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, బేసిక్ కాన్సెప్ట్స్, నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్. ఇక సెక్షన్ బీకి వస్తే, ఇది 15 మార్క్స్కి ఇస్తున్నారు కాబట్టి జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, జనరల్ నాలెడ్జ్ మీద. సో కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్, జనరల్ సైన్స్ ఇన్ ఎవ్రీ డే ఆఫ్ లైఫ్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, జియోగ్రఫీ అండ్ ఎకనామీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో సైలెంట్ ఫీచర్స్, ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ అండ్ గవర్నమెంట్, మోడర్న్ ఇండియన్ హిస్టరీ విత్ ఏ ఫోకస్ ఆన్ ఇండియన్ నేషనల్ మూమెంట్, హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ తెలంగాణ మూమెంట్, సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ, పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్. సో ఇవండి మొత్తం 80 మార్క్స్కి సంబంధించిన సిలబస్. అది కూడా సెక్షన్ 1 అండ్ సెక్షన్ 2, ఐటీఐ కోర్ సబ్జెక్ట్ మీద, తర్వాత జనరల్ నాలెడ్జ్. సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేసి ఇంపార్టెంట్ టాపిక్స్ని మిస్ కాకుండా ప్రిపేర్ అయితే మ్యాక్సిమం స్కోర్ చేయొచ్చు.
సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎవరికైనా నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి ఫర్ ఎంకరేజింగ్ అస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్.